భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్కు సాధ్యం కాని ఓ అత్యంత అరుదైన రికార్డును టీమిండియా సారథి రోహిత్ శర్మ నెలకొల్పాడు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడులో భాగంగా నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రౌండ్లో రెండో రోజు ఆటలో సెంచరీ సాధించడం ద్వారా హిట్ మ్యాన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు కెప్టెన్ గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్ ఓవరాల్ గా నాలుగో కెప్టెన్ గా రికార్డుల్లో కెప్టెన్ గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటి వరకు ముగ్గురి పేరిట ఉండేది తొలుత శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ ఈ ఘనత సాధించగా ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డూప్లెసిస్ ఇటీవలే పాక్ కెప్టెన్ బాబర్ అజాం కెప్టెన్లుగా ఈ ఘనత సాధించారు ఇక తాజాగా రోహిత్ ఈ దిగ్గజ కెప్టెన్ల సరసన చేరారు రోహిత్ తన కెరీర్ లో ఇప్పటి వరకు కెప్టెన్ గా వన్ డే టీ ట్వంటీలో మాత్రమే సెంచరీలు చేశాడు టెస్ట్ జట్టు కెప్టెన్ గా హిట్ మ్యాన్ సాధించిన తొలి సెంచరీ ఇదే ఇక తాజా సెంచరీతో హిట్ మ్యాన్ భారత దిగ్గజ కెప్టెన్లు గంగూలీ ధోని కోహ్లీలకు సాధ్యం కానీ అత్యంత అరుదైన ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు ఇక టెస్టుల్లో రెండేళ్ల తర్వాత సెంచరీ చేసిన రోహిత్ కెరీర్ లో తొమ్మిదవ టెస్ట్ శతకాన్ని నమోదు చేశాడు ఈ సెంచరీ చేసేందుకు నూట ఒకటి బంతులు ఆడిన రోహిత్ పద్నాలుగు ఫోర్లు రెండు సిక్సర్ల సహాయంతో అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా నలభై మూడవ శతకాన్ని పూర్తి చేశాడు